చెప్పాలి. మరునాడు యోహాను యేసు తన ఎద్దుకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిథికలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి యేసు ప్రభా, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ సాయంకాల సమయంలో నాయన ఈ రీతిగా ప్రభా అందరం కూడుకొని నాయన మీ వాక్యం వినడానికి మీ వాక్య ధ్యానాన్ని చేసుకోవడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో నాయన మీ సన్నిధి మాతో కూడా ఉంచి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయా మీరు ప్రేమించి మీరు నశించిపోవడం మీకు ఇష్టం లేక మా కొరకు పరలోకానికి భూలోకానికి వచ్చిన ఆయన మీ ప్రాణాన్ని మా కొరకు అర్పించి ప్రభా మాకు ఇచ్చిన గొప్ప విమోచన బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన మరి ఆ కార్యాన్ని మేము ధ్యానించనంటుండగా ప్రభా మీ సన్నిధి మాకు అనుగ్రహించండి, మీ ఆత్మ సహాయాన్ని మీరు మాకు అనుగ్రహించి ప్రభా. ఈ యొక్క నాయన నా తండ్రి మాకు కావలసినటువంటి నాయన మీ వాక్య సత్యాన్ని నేర్పించి ప్రభా, మీ కలవరి ప్రేమను అర్థం చేసుకుని నాయన మా జీవితాలు ఎల్లప్పుడూ కూడా మీ ప్రేమకు స్పందించి నాయన మీ ప్రేమలో సాగిపోయిన ద్వారంగా మమ్మల్ని అందరినీ దీవించమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామన్న ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీరు ఇక్కడ మనం చూసినట్లయితే యోహాను యేసు ప్రభుని గురించి అన్నాడు కదా, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పి పిలుస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. యేసు ప్రభువారు మన కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి మానవాళి పాపం అంతా కూడా తన మీదకి తీసుకొని మనందరి కొరకు కూడా కలవరిశిలలో మరణించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. యేసు ప్రభు యొక్క మరణము అది చాలా శ్రేష్టమైనటువంటి, యేసు ప్రభు యొక్క మరణము మానవాళికి జీవం ఇచ్చేటువంటిది అనే విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. ఎందుకంటే యేసు ప్రభువారు లోకానికి వచ్చారు, ఆయన మానవుల్ని ప్రేమించి పాడైపోయినటువంటి మానవులందరినీ కూడా ప్రేమించి నశించిపోయినటువంటి వారిని రక్షించడానికి ఆ ప్రభు పరలోకం విడిచిపెట్టి భూలోకానికి దిగి వచ్చి ఆ ప్రభు వారు కల్వరి శిలలో చేసిన కార్యం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయన తన ప్రాణాన్ని మన కొరకు ఈ లోకంలో పెట్టినట్టుగా మనం చూస్తా ఉన్నాం, కనుక ఆయన రక్తమంతని కూడా మన కొరకు చిందించినట్లుగా మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ సమయంలో యేసు ప్రభు వారి యొక్క మరణము వలన మనకు వచ్చినటువంటి లాభం ఏంటి, యేసు ప్రభువారి మరణం ఏం చూపిస్తుంది అనే విషయాన్ని కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని చెప్పి నేను ఆశపడతా ఉన్నాను. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యేసు ప్రభువారికి మరణం ఏం చూపిస్తుందంటే అది మానవాళి సర్వలోక పాపం, అనగా సర్వలోకం అంటే ఈ లోకంలో పుట్టిన మానవులందరి పాపం, అనగా ఇంతకు ముందు పుట్టినటువంటి వారు పుడుతున్నటువంటి వారు పుట్టబోయేటువంటి వారు సర్వ మానవాళి పాపాన్ని తన మీదకి తీసుకుని మానవాళ్ళందరి కొరకు కూడా ఒక బలి చేసి కల్వరిశిలలో తనకు తాను అప్పగించుకొని ప్రాణం పెట్టి చనిపోయి మరణాన్ని జయించి తిరిగి లేచినట్టుగా మనం చూస్తాం. కాబట్టి యేసు ప్రభువారు వచ్చిన ఉద్దేశం ఏంటంటే సర్వ మానవాళి సర్వలోక పాపమును మోసుకొని పోయినటువంటి వారు యేసు ప్రభువారు, అంటే సర్వలోక పాపం అంతా కూడా తన మీదకి తీసుకొని తన ప్రాణాన్ని మన కొరకు అర్పించినటువంటి వారు. ఆ తర్వాత రెండవ మాట మనం చూసినట్లయితే వ్యక్తిగతంగా మనం ఒక్కొక్కరికి బదులుగా మన పాపాన్ని తన మీదకి తీసుకొని మనకు బదులుగా యేసు ప్రభువారు కల్వరి శిలలో మరణించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. తద్వారా మన జీవితాల్లో ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చడాన్ని బట్టి మన పాపములకు క్షమాపణ కలిగి మనం పరిశుద్ధులుగా తీర్చబడి దేవుని కుమారులుగా కుమార్తెలుగా చేయబడ్డానికి అవకాశం ఉన్నట్లుగా ఆ రీతిగా దేవుడు తన యొక్క ఏర్పాటు మన కొరకు జరిగించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత యేసు ప్రభువారి లోకానికి వచ్చి ఆయన చేసిన పని ఏంటంటే మానవాళి యొక్క పాపం, మానవుడు పాపం చేశారు, మానవులందరూ కూడా పాపం చేశారు, ఆ పాపం చేసి ఆ పాపం వలన వచ్చేటువంటి భయంకరమైనటువంటి శిక్ష అంతా కూడా మానవాళి మీద ఉంటుంది. సర్వలోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా పాపం చేసి ఆజ్ఞను అతిక్రమించి పాపంలో మునిగిపోయి పాపం చేసి ఒక భయంకరమైన తీర్పు కొరకు కనిపెట్టుకుని ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. యేసు ప్రభు వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఈ మానవాళి మీదకి వచ్చేటువంటి భయంకరమైనటువంటి తీర్పుకు తగినటువంటి ఆ యొక్క తీర్పు అంతటిని కూడా ఆయన తన మీద వేసుకుని పాపమంతా తన మీదకి వేసుకుని ఆ ప్రభువారు అన్యాయపు తీర్పు పొంది ఆ భయంకరమైనటువంటి శిక్ష, అనగా దేవుని యొక్క ఆయన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నీతిమంతుడు కాబట్టి ఆయన మానవుల్ని క్షమించాలంటే లేదా మానవుని పాపం తీసేయాలంటే దానికి రావాల్సిన శిక్ష భరించాలి. కనుక ఆ రీతిగా ఆ శిక్ష భరించడానికి యేసు ప్రభువారు వచ్చి అన్యాయపు తీర్పు పొంది ఆయన చేయని పాప మానవాళి పాపం తన మీదకి తీసుకుని ఆయన పొందినటువంటి శిక్ష పొంది
దేవుని యొక్క రైచియస్ జడ్జ్మెంట్స్ అంటాం కదా, దేవుని యొక్క తీర్పులు ఆయన మీద వేసుకొని మనకు బదులుగా ఆయన ఆ రీతిగా చక్కగా మన యొక్క పాపానికి నివారణ దయచేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కనుక అంతేకాకుండా ఆయన ఎంతగా తీర్పు తీర్చబడ్డాడంటే, దేవుని యొక్క నీతి అనగా మానవ ఎవరైనా సరే తప్పు చేసినట్లయితే తప్పుకు రావాల్సినటువంటి శిక్ష అంతా కూడా రావాలి, తీర్పు తీరుస్తారు, శిక్ష విధిస్తారు, శిక్ష అనుభవించాలి. అదే రీతిగా మరి మానవాళి పాపానికి రావాల్సిన శిక్ష అంతా తీర్పు అంతా కూడా మరి సంపూర్ణంగా యేసు ప్రభువారు కల్వరి శిలువలో భరించి తన ప్రాణాన్ని పెట్టి మానవుల్ని మోచించుకోవడానికి ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి యేసు ప్రభువారు ఈ లోకానికి రావాల్సిన ఉద్దేశం అంతా ఏంటంటే, మానవాళి పాపాన్ని తన మీదకి తీసుకొని పాపి అయినటువంటి మానవుని రక్షించుకొని ఆయన తన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించి వారు నశించిపోకుండా వారందరినీ కూడా పరలోకానికి తీసుకెళ్ళడానికి యేసు ప్రభువారు వచ్చారు. అందుకే యేసు ప్రభువారు దేవుని యొక్క వాక్యంలో చాలా చక్కని మాటలు ఉంటాయి కదా, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది మరి అని చెప్పండి, చెరలోనున్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు నలిగిన వారికి మరి వారికి ఇతవత్తరం ప్రకటించడానికి యేసు ప్రభువారు వచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ రీతిగా మనం ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభువారు ఈ లోకానికి రాకపోయినట్లయితే, యేసు ప్రభువారు మన పాపం తన మీదకి తీసుకుని చనిపోకపోయినట్లయితే, లేక యేసు ప్రభువారు మరణించకపోయినట్లయితే మానవాళికి విమోచన ఉండేది కాదు. ఎందుకంటే మానవుడు పాపం చేయడాన్ని బట్టి మానవుని మీద శిక్ష ఉంటుంది. మానవుని శిక్ష ఏంటంటే పాపం వల్ల వచ్చే జీతం మరణం. కాబట్టి ఆ మరణం అనేటువంటిది సాతాన్ యొక్క చేతిలో ఉంటుంది. సాతాను మరణాన్ని తన చేతిలో పెట్టుకుని మానవులందరినీ కూడా తన స్వాధీనంలో పెట్టుకున్నాడు. కనుక యేసు ప్రభువారి లోకానికి వచ్చి ఆయన మరణించి మరణాన్ని జయించి ఆయన చేసిన పని ఏంటంటే సాతాను యొక్క హస్తంలో ఉంటుంది మనందరినీ కూడా విడిపించడానికి యేసు ప్రభువారి లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. చూడండి, ఆరు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభువారి లోకానికి వచ్చినటువంటి ఉద్దేశాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, మొట్టమొదటిగా అది ఏం చూపిస్తుందంటే మానవుని పట్ల దేవునికి ఉన్నటువంటి అపరిమితమైనటువంటి ప్రేమను చూపిస్తా ఉందండి. మరి యేసు ప్రభువారి లోకానికి రావడం అనేటువంటిది ఎంతగా మానవుని ప్రేమించి మానవుడు ఎవరు నశించిపోవడానికి ఇష్టం లేక ఆ ప్రభువారు ఏం చేస్తారంటే ఆయన లలాతారిగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు తండ్రి అయినటువంటి దేవుడు కూడా లోకాన్ని ప్రేమించి తన ఏకైక కుమారుడైన యేసు ప్రభువారిని మన కొరకు ఈ లోకానికి పంపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి, వాక్యం చదివినట్లయితే మనకు బాగా అర్థమవుతుంది. యోహాను సువార్త 3:16 చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించినట్టున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అదేం చూపిస్తుంది? ప్రేమ చూపిస్తున్నట్లుగా గమనించాలి ప్రియులారా. మానవులందరూ కూడా ఆదాము నుంచి వచ్చినటువంటి మానవులందరూ కూడా పాపం చేసి పాపం వచ్చే శిక్షకి కింద దాసులైపోయి పాపానికి దాసులైపోయి సాతాను చేత బంధించబడిన వారై నశించిపోతూ నాశనానికి నరకానికి వెళ్ళిపోతున్నటువంటి వారి కొరకు తండ్రి అయినటువంటి దేవుడు మానవుల్ని ప్రేమించి తనకు అద్వితీయ కుమారుడుగా పుట్టినటువంటి యేసు ప్రభుని మన కొరకు ఈ లోకానికి పంపించి మన పాప శిక్ష అంతా కూడా ఆయన తన మీద భరించినట్లుగా ఆయన వేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి పిల్లలు అది ఏం చూపిస్తుందంటే దేవుని యొక్క అపారమైనటువంటి ప్రేమ అనేది చూపిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇంకొక వాక్యం కూడా చదువుకుందాం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 5:8 చదువుదాం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి మనం ఇంకా పాపులుగా ఉండగానే ప్రభు మన కొరకు చనిపోయి మన పాప శిక్ష భరించి మనం ఆయన విశ్వాసం ఉంచడాన్ని బట్టి మనం నీతిమంతులుగా తీర్చడానికి ఆయన ప్రేమ బలవంతం చేసి ఆయన కుమారుడైన ఏకైక కుమారుడైన యేసు ప్రభుని
ఈ లోకానికి పంపించి శిలువలో ఆయన అప్పగించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇది యేసు దేవుని యొక్క తండ్రి అనే దేవుని ప్రేమ చూపిస్తా ఉంది. యేసు ప్రభువారి ప్రేమ చూపిస్తుంది. యేసు ప్రభువారు మనల్ని ఎంతగా ప్రేమించారంటే ప్రాణం పెట్టినంతగా ప్రేమించారు. ఆయన ఆయన ఆఖరి వరకు రక్తం చిందించినంతగా ప్రేమించి ఆ ప్రభువారు మనల్ని విమోచించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని ప్రేమ పాపి అయిన మానవుని పట్ల ఎంతో ఉన్నతమైనటువంటిది అనే సంగతి మనం గ్రహించి ఆ ఉన్నతమైనటువంటి ప్రేమను స్పందించే వారంగా మనం ఉండాలని చెప్పి దేవుడు కోరుతా ఉన్నాడు. యేసు ప్రభు భూలోకానికి రావడం వాస్తవం. యేసు ప్రభువారు మన పాపాలన్నీ తన మీదకి తీసుకోవడం వాస్తవం. యేసు ప్రభువారు మన పాప శిక్ష భరించడం వాస్తవం. ఆయన ప్రాణాన్ని పెట్టి మనందరిని కూడా నశించిపోయి నరకానికి వారసులమైనటువంటి మనందరిని కూడా ప్రేమించి ఆ ప్రభువారు ఆయన మనల్ని విమోచించి ఈ రోజు ఆయన ఆశీర్వాదాలతో నింపినటువంటి ఆ ప్రభుకి ఆయన చేసిన ప్రేమ కార్యానికి మన జీవితాల్లో ఏ రీతిగా స్పందించగలుగుతామంటే ఏ రీతిగా స్పందించగలుగుతాం చెప్పండి. ఎంతమంది ప్రభు యొక్క మరణాన్ని ఆయన యొక్క శిలువ కార్యాన్ని ఎంతమంది జ్ఞాపకం చేసుకొని ఎన్నిసార్లు నువ్వు ప్రభుని స్తుతించి ఆరాధిస్తూ వచ్చావా? ఎప్పుడైనా ప్రభా నా కొరకు నాకు బదులుగానైనా నువ్వు కలవరిశిలో చనిపోయినైనా నువ్వు ఎంత శ్రమ అనుభవించావు ప్రభా అని చెప్పి ఎప్పుడైనా ప్రభుని స్తుతించినటువంటి అనుభవం నీ జీవితంలో ఉంటుందా? ఎందుకంటే ఆయన ప్రేమకు మనం స్పందించి మనం చేయగలిగింది అంతే ఏంటంటే ఆయన ప్రాణం పెట్టినటువంటి ఉద్దేశం అంతా ఏంటంటే పాప నుంచి మనల్ని విడిపించి పరిశుద్ధులుగా చేయడమే దేవుని యొక్క ఉద్దేశం అయింది పిల్లారా. కాబట్టి ఆయన రక్తం చేత మన పాపాలని కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేసినటువంటి మన తండ్రి అనేటువంటి దేవుని పట్ల పరిశుద్ధంగా బ్రతకడం తప్ప మిగతా ఇంకా దానికి మించినటువంటిది ఇంకొకటి లేదు. ఆయన కృతజ్ఞతా భావంతో జీవించాలనుకున్నట్లయితే ఆయన ప్రేమకు మనం స్పందించి మన జీవితాల్లో ఆయన చేసిన కార్యాన్ని మర్చిపోకుండా ఆయన కొరకు మనం బ్రతకాలనుకున్నట్లయితే పనికి మాలినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పాప జీవితాలను విడిచిపెట్టి దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతుకుతూ ఆ పరిశుద్ధ జీవితంతో దేవుని సంతోషపెట్టాలనేటువంటి సత్యం దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తా ఉంది పిల్లారా. కాబట్టి అది దేవుని యొక్క ప్రేమను చూపిస్తున్నట్లుగా మనం గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రెండవ సంగతి, ప్రభువారు మనకిచ్చినటువంటి రెండవ సంగతి ఏంటంటే ఆయన మన కొరకు చనిపోవడాన్ని బట్టి ఆయన మనల్ని విమోచించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. విమోచన అనే మాటకి ఇంగ్లీష్లో అంటాం కదా రిడెంప్షన్ అంటాం. కాబట్టి ఆ ప్రభువారు మన కొరకు ఏంటంటే ఆయన మనల్ని విమోచించి మనల్ని ఏంటంటే తన బిడ్డలుగా చేసుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే మన అందరికీ తెలుసు అనేక విషయాలు, అనేక వాక్య భాగాలు మనం చూస్తా ఉన్నాం. కానీ యేసు ప్రభువారు చేసిన విమోచన కార్యాన్ని చూడండి. మనం రోమీలకు రాసిన పత్రిక 3:23-24 కాబట్టి నమ్మవారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. కాబట్టి నమ్మవారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారండి. మాట బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. విమోచన అనే మాట చాలా శ్రేష్టమైనటువంటి మాట. విమోచన అనే మాట చాలా విలువైనటువంటి మాట. మనందరికీ ప్రభువారు విమోచన కలుగ చేశారంటే దేన్ని బట్టి కలుగ చేశారంటే ఆయన తన ప్రాణాన్ని బట్టి ఆకిరోటు రక్తాన్ని చిందించి ఆయన మనకు విమోచన దయచేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. వాస్తవంగా మానవ జీవితాన్ని గురించి ఆలోచన చేసినట్లయితే మానవుడు ఎప్పుడైతే ఆది మానవుడు అయినటువంటి ఆదాము తప్పిపోయినప్పుడు ఆదాము నుంచి వచ్చిన మనం అందరం కూడా ఆజ్ఞాతిక్రమం చేసి పాపం చేసిన వారంగా మిగిలిపోయి పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంలో జీవిస్తున్నటువంటి మన జీవితాలంతా కూడా పాపానికి దాసులమైపోయాం. ఆ పాపానికి దాసులమైపోయి పాప దాస్యంలో కూరుకుపోయి బయటికి రాలేనటువంటి స్థితిలో మనం జీవిస్తున్నాం. అంతేకాదు దేవుని యొక్క వాక్యం మనకి ఏం నేర్పిస్తుందంటే నేను పాపానికి అమ్ముడుపోయినటువంటి స్థితిలో ఉన్నాను అంటాడు. రోమేలకు రాసి పత్రికలోని 7:14 మనం చూసినట్లయితే పౌలు అంటాడు కదా నేను పాపమునకు అమ్ముడుపోయాను అంటాడు. అంటే సోల్డ్ అవుట్. దేనికి సోల్డ్ అవుట్ అన్నాడు? పాపం చేయడానికి అమ్ముడుపోయాం. కనుక మొట్టమొదటిగా పాపానికి దాసులమైపోయాం, పాపానికి అమ్ముడుపోయిపోయాం. పాప వల్ల వచ్చేటువంటి జీతం మరణం అనేటువంటిది అది మన మీద ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఆ మరణం యొక్క అధికారం ఎవరి చేతిలో ఉందంటే సాతాను చేతిలో ఉంటుంది. కాబట్టి సాతాను మరణం అనేటువంటి అధికారాన్ని తన దగ్గర పెట్టుకొని మనందరిని కూడా ఏం చేస్తుందంటే తాను యొక్క కబంధ హస్తాల్లో బంధించి పెట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం పిల్లారా. కాబట్టి పాపదాస్యంలో కూరుకుపోయి
ఆ తర్వాత మరి పాపానికి దాసులం అయిపోయి మరి ఆ యొక్క పాప బంధకాల్లో మిగిలిపోయినటువంటి మనము మరణం చేత ఏలుబడి చేస్తూ మనల్ని ఎవరు కూడా విడిపించలేనటువంటి పరిస్థితిలో మనం, ఎందుకంటే మరణం యొక్క బలం ఎవరి చేతిలో ఉండిందంటే సాతాను యొక్క చేతిలో ఉంటుంది. మనందరికీ తెలిసి చాలా సార్లు మాటలు మనం విన్నాం కనుక ఆ మరణం యొక్క బలం నుంచి విడిపించాలి అంటే ఎవరు చేత కాదు, ఎవరికి కూడా చేత కాదు, కానీ యేసు ప్రభువారు తప్ప మనల్ని విడిపించగలిగే వారు ఎవరు కూడా లేరు. యేసు ప్రభువారు మనం విడిపించాలంటే ఏ రీతిగా విడిపించగలుగుతాడు? ఆయన లోకానికి వచ్చి నరవతారి లోకానికి వచ్చి ఆయన మన పాప శిక్ష అంతా తన మీదకి తీసుకుని మన పాపానికి తగినటువంటి శిక్షను భరించి ఆయన రక్తాన్ని చిందించి ఆ రక్తంలో మన పాపాన్ని కడిగి పవిత్రపరిచి ఆయన చనిపోయి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేవడాన్ని బట్టి వచ్చినటువంటి గొప్ప విషయం ఏంటంటే మరణం యొక్క బలము గలవాని అనగా సాతాన్ని తల చిత్త కొట్టి మరణపు ములను విరిచి మరణం యొక్క అధికారాన్ని తిరిగి యేసు ప్రభువారు తన చేతిలోకి తీసుకున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువారు ఏం చేశారు చెప్పండి? మనల్ని మన పాప దాస్యం నుంచి మనల్ని విడిపించాడు. పాప దాస్యం అంటే పాపం చేయి ప్రతివాడు పాపానికి దాసులైపోతాడు. కాబట్టి ఆ పాప దాస్యం నుంచి యేసు ప్రభువారు ఆయన రక్తం చేత మన పాపాలు కడిగి ఆయన ఎందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి ఆ ప్రభు ఎవరైనా ఎందు విశ్వాసం ఉంచుతారో ఎవరైతే ప్రభు దగ్గరికి వచ్చి వారి పాపాలు ఒప్పుకుంటారో వారి పాపాలను ఆయన క్షమించి ఆయన రక్తంతో కడిగి ఆ మనల్ని పరిశుద్ధులుగా తీర్చి ఆ పాప బంధకాల నుంచి పాప దాస్యం నుంచి విడిపించి ఆ మరణం యొక్క అధికారం నుంచి మనల్ని విడిపించి నిత్య జీవానికి వారసులుగా చేసి ఆ యొక్క మరి ఆ యొక్క ఏంటంటే ఆ బానిసలమైపోయినటువంటి మన జీవితాల్ని ఆ బానిస మార్కెట్లోంచి మనల్ని విడిపించి తన సొత్తుగా చేసుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. తన సొత్తుగా చేసుకోవడమే కాదు కానీ ఆయన మనల్ని ఏం చేశారంటే ఆ బానిస మార్కెట్లోంచి మరలా అక్కడి నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చారు. ఇంకెవరు ఎప్పుడు కూడా తిరిగి మనల్ని కొనుక్కోకుండా ఇంకా ఎవరు ఎప్పుడు తిరిగి మన మీద అధికారం లేకుండా మనల్ని విమోచించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. పిల్లరా ఒకసారి ఎబ్రిల గ్రాస పత్రిక 2:14-15 చదవండి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారి అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేతకును జీవిత కాలం అంతయు మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడు. యేసు ప్రభు వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఆయన మన పాప దాస్యములో మరణ భయం చేత దాస్యములకు లోబడిపోయి సాతాను యొక్క కబంధ హస్తాల్లో వాని యొక్క చెరలో బంధించమన్నటువంటి మన జీవితాల్ని ఆయన చనిపోయి తిరిగి లేచి మరణాన్ని జయించి మరణ పుమలను విరిచి సాతాను తల చిత్త కొట్టి సాతాను అధికారం అంటున్న మరణాన్ని తన చేతిలోకి తీసుకొని మరణం కింద దాసులమైపోయి దాస్యములు ఉంటుంది మనల్ని విడిపించి ఆ పాప దాస్యం నుంచి విడిపించి మరి మరలా మనం ఎన్నడూ కూడా మరలా ఆ పాప దాస్యంలో చిక్కుపడకుండా ఆయన తన సొత్తుగా తన ప్రజలుగా తన ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలుగా ఆయన మనకి స్వాతంత్రాన్ని అనుగ్రహించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి అతి గొప్ప విమోచన యేసు ప్రభువారు ఆయన మన శిక్ష తన మీదకి తీసుకుని మన కొరకు కట్టుబడి గాయపరచబడి అవమానపరచబడి ఆ ప్రభువారు ఆ కల్వరిశిలో పొందిన వేదన బాధ అంతా కూడా శ్రమ అంతా కూడా భరించి ఆకరుబట్టు రక్తం చిందించి ప్రాణాన్ని పెట్టి ఆ ప్రాణం తిరిగి మరణాన్ని జయించి ఈరోజు నీకు నాకు విమోచన అనుగ్రహించినట్లుగా మనం చూస్తాను. కనుక ప్రియులారా విమోచన అనేటువంటిది సాధారణంగా వచ్చినటువంటిది కాదు, అమూల్యమైనటువంటి రక్తం చేత ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అంటే అమ్ముడుపోయినటువంటి మనల్ని యేసు ప్రభువారు తన ప్రశస్తమైనటువంటి రక్తం చేత కొనుక్కోమాడు కదండి. 1 కొరింథీ 6:20 చదవండి. 1 కొరింథీ 6:20. మీరు మీ సొత్తుకారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీరు మీ సొత్తుకారు మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక యు హావ్ బీన్ బ్రాట్ అవుట్ ఆఫ్ ది స్లేవ్ మార్కెట్. ఆ యొక్క బానిస మార్కెట్ లోంచి ఆ ప్రభువారు తన స్వరక్తం ఇచ్చి విలువ పెట్టి ప్రాణం పెట్టి మనల్ని కొనుక్కున్నట్లుగా మనం గమనించాలి ప్రియులారా. అంతేకాదు ఇంకో మాట చూద్దాం, తీర్థపత్రిక 2:14 చూద్దాం చూడండి. తీర్థపత్రిక 2:14
ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకుని ఎంత చక్కని మాటను చూసారు ఇక్కడ. ఎంత చక్కని మాట, మరలా చదువుతాను వినండి. ఆయన మనం సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని మోచించి సత్క్రియందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకున్నటకు తను తాను మన కొరకు అప్పగించుకుని అంటున్నాడు. అంటే ఆయన మనల్ని విడిపించాడు, ఆయన మనల్ని కొనుక్కున్నాడు. మరి ఇంకా ఎవరు ఎప్పుడు కూడా కొనకుండా మనల్ని ఆ యొక్క బానిస మార్కెట్ లోంచి బయటికి తెచ్చేసారు. ఇంకెవరికి కూడా మన ఆయన మన మీద ఎవరికి కూడా సాతానికి మరలా అధికారము లేదు అనేటువంటి విషయము ఈ వాక్య భాగం మనకి నేర్పిస్తూ ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా ప్రభు యొక్క ప్రేమను చూపిస్తూ ఉంది ఆయన మరణము. రెండవదిగా ఆయన మరణం మనకు చూపించేది విమోచన చూపిస్తూ ఉంటుంది. మూడవదిగా మనం చూసినట్లయితే యేసు ప్రభువారి మరణం ఏం చూపిస్తుందంటే మానవుడు పాపం చేసి ధర్మశాస్త్రాన్ని మీరి అతిక్రమం చేసి దేవుని యొక్క తీర్పుకి లోనైపోయినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మన జీవితాల్ని ప్రభువారు ఇచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే ఆయన లోకానికి వచ్చి ఏం చేశారు చెప్పండి. ఆయన ఎప్పుడైతే మనం పాపం చేసి ఆజ్ఞను అతిక్రమించి తీర్పుకి లోనైపోయి దేవుని యొక్క భయంకరమైనటువంటి శిక్షకి పాత్రమైనటువంటి మన జీవితాల్ని విడిపించడానికి యేసు ప్రభువారి లోకానికి వచ్చి ఆయన మన పాపం తన మీదకి తీసుకొని ఆ దేవుని యొక్క అంటే ఆయన రైచియస్ జడ్జిమెంట్స్ అంటారు. రైచియస్ జడ్జిమెంట్ అంటే ఆ ప్రభువారు నీతిపరంగా తీర్పు తీర్చేటువంటి శిక్ష అంతటిని కూడా యేసు ప్రభువారు కల్వరిశిలలో మనందరికి బదులుగా ఆ జడ్జిమెంట్ ఆయన అనుభవించి ఆయన ఏం చేసేది చెప్పండి, ఆ యొక్క మనం అతిక్రమించినటువంటి పాపాలన్నిటికీ కూడా క్షమాపణ సంపాదించి ఆయన తన ప్రాణాన్ని మన కొరకు పెట్టి దాని నుంచి మనల్ని విడిపించినట్లుగా అంటే ఇంకో మాటలో చెప్పాలంటే భయంకరమైనటువంటి తీర్పు నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. భయంకరమైనటువంటి తీర్పు ఎందుకంటే ఆజ్ఞాతిక్రమే పాపం, పాపం వల్ల వచ్చే జీవితం మరణం, మరణం అంటే పాపంలో దాన్ని నశించిపోయినటువంటి వారందరూ కూడా తీర్పులో నిలబడాలి. కాబట్టి అవన్నీ కూడా మనం అతిక్రమించాం. ప్రతి మానవుడు కూడా పాపాన్ని చేసి ఆజ్ఞను అతిక్రమించి ప్రతి ఒక్కరు కూడా తీర్పుకు లోనైపోయినటువంటి జీవితాల్లో ఉన్నటువంటి వారి ఆ తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభు మీద ఆ తీర్పులన్నీ కూడా అన్యాయ తీర్పులు ఆయన మీద పెట్టి అవన్నీ కూడా ఆ తీర్పు నుంచి మనల్ని విడిపించడానికి ఆ శిక్ష అంతా యేసు ప్రభు వారు కల్వరిశిలలో భరించి ఆయన మనల్ని ఆ తీర్పు నుంచి తప్పించినట్లుగా మనం చూస్తాం. అందుకే అంటాడు కదా యోహాను సువార్త 5:24 వచ్చిన అంటాడు కదా, నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో ఉండే జీవంలోనికి దాటిపోయి ఉన్నాడు అంటాడు. యేసు ప్రభు గురించి ఏమరాయబడి చెప్పండి 53:8 ఆయన అన్యాయపు తీర్పు పొందిన వాడే అంటాడు. లేకపోతే మన పాప శిక్ష అంతా కూడా ఆయన మీద మోపబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మూడవదిగా మనల్ని తీర్పులోంచి విడిపించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియారా, మొట్టమొదటిగా ఆ యొక్క ఆయన మరణం ఏం చూపిస్తుందంటే ఆయన ప్రేమను చూపిస్తున్నట్లుగా దేవుని యొక్క అత్యంతమైనటువంటి ప్రేమ చూపిస్తా ఉంది. ఏ మానవుడు నశించిపోకుండా లోక పాపం అంతని తన మీదకి తీసుకొని లోకంలోని ప్రజలందరి పాపాన్ని తన మీదకి తీసుకుని మన కొరకు గొప్ప రక్షణ సిద్ధపరిచి ఎవరైనా విశ్వాసం ఉంచారో వారికి ఉచితంగా ఇవ్వడానికి ఆ ప్రభు ఏర్పాటు చేశారు. రెండోదిగా మనల్ని ఏంటంటే విమోచించాడు. మన సాతానిక కబంధ హస్తాల్లో బంధించమనేటువంటి మనల్ని విమోచించి తన సొత్తుగా చేసుకుని మరి ఎన్నడూ మరలా మనల్ని మీద అధికారం లేకుండా గొప్ప విమోచన ప్రభువారు తన మరణాన్ని ద్వారా సమకూర్చినట్లుగా మనం చూస్తున్నాం. తీర్పుకు లోనేటువంటి మన జీవితాలను కూడా ప్రభువారు తీర్పు నుంచి కూడా తప్పించి మరణం నుండి జీవంలోనికి దాటించినటువంటి మరణం అది ఆయన మరణించడాన్ని బట్టి మన తీర్పులోంచి తప్పించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే మనకి సమాధానం అనుగ్రహించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ మాట బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. సమాధానాన్ని ఆ ప్రభువారు అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే
మానవులందరూ పాపం చేసి ఏం చేశారు చెప్పండి? పాపం చేయడాన్ని బట్టి పాపంలో మిగిలిపోయి దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని మాట వినకుండా అవిధేయులంగా పాపులుగా జీవిస్తూ మనిస్తాంతరంగా బ్రతుకుతూ ఏమాత్రం దేవుని మాట వినకుండా దేవునికి అవిధేయులై జీవిస్తున్నటువంటి మన జీవితాలు ఏమైపోయినాయి చెప్పండి? ఆ పాపం చేయడాన్ని బట్టి దేవునికి మనం దూరస్థలం అయిపోయాం. ఆ దూరస్థలం అయిపోయినటువంటి మనల్ని ఏం చేశారు చెప్పండి? ఆ పరిశుద్ధ దేవుడు, ఆయన మహాపరిశుద్ధుడు, పాపం చూడలేనటువంటి దేవుడు, పాపాన్ని సహించలేనటువంటి దేవుడు, ఆయనమో మహాపరిశుద్ధుడైపోయాడు. ఆయన మహాపరిశుద్ధి అయిపోయాడు. మానవుడమో మహాభయంకరమైనటువంటి పాపానికి గురైపోయి పాపంలో కూరుకుపోయినటువంటి మానవ జీవితాలు. వీరిద్దరిని సమాధాన పరచాలంటే ఏం చేయాలి చెప్పండి? ఎవరు సమాధాన పరచగలుగుతారు? ఈ పాపి అయినటువంటి మానవుడు దేవుని దగ్గరికి వెళ్తే కాలిపోతాడు, పరిశుద్ధుడైన దేవుడు మానవుని దగ్గరికి వస్తే కాలిపోతాడు. కనుక ఏం జరిగింది చెప్పండి? యేసుప్రభారు ఏం జరిగింది? ఒక మాట చదవండి, 1 తిమోతి 2:5 చదవండి. తిమోతికి రాసిన 1 పత్రిక 2:5. దేవుడొక్కడే దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే. దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఆయన క్రీస్తు యేసును నరుడు. దేవుడు ఒక్కడే, దేవునికి మానవులకి మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. కనుక ఏమయ్యారు యేసుప్రభారు ఎందుకు వచ్చారు చెప్పండి? మా పాపి అయినటువంటి మానవునికి, పరిశుద్ధుడైనటువంటి దేవునికి మధ్యవర్తిగా వచ్చి ఆయన చేసిన కార్యం అంతా ఏంటి చెప్పండి? ఈ పాపి అయినటువంటి మానవుని ఆ పరిశుద్ధుడైన దేవునితో సమాధాన పరచాలంటే మొట్టమొదటిగా మానవ పాపానికి విమోచన కలిగి చేయాలి. కాబట్టి ఆ ప్రభువు మన పాపం అంతా తన మీదకి తీసుకుని ఆయన మన పాప శిక్ష అంతా భరించి ఆ రక్తం అంతా చిందించి ఆ రక్తాన్ని పట్టుకుని ఏం చేశాడు చెప్పండి? ఆ రక్తాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు? తండ్రితో సమాధాన పరచడానికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని చిందించి మానవాళి పాపమంతా తగినటువంటి ఆ యొక్క ఆ శిక్ష అంతా భరించి ఆ పాపాలన్నిటికీ క్షమాపణ ఏర్పాటు చేసి గొప్ప రక్షణ సిద్ధపరిచి ఎవరైతే ఆయన విశ్వాసం ఉంటారో వారి పక్షంగా ప్రభు ఆయన స్వరక్తం చేత పట్టుకుని తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేశారు చెప్పండి? ఆయనతో సమాధాన పరిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఒక మాట చూద్దాం చూడండి, రోమీలకు రాసిన పత్రిక 5:10 10-11 వచనాలు నేను చదువుతాను చూడు. ఏలైనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించిన చేత మరణిశ్చయముగా రక్షింపబడుతుము. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనల్ని దేవుని యందు అతిశయ పడుచున్నాం. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం అంటున్నాడు. కాబట్టి ఏం జరిగింది చెప్పండి? యేసు ప్రభువారు ఆయన మనల్ని సమాధాన పరిచినట్లుగా ఆయన సమాధాన కార్యాన్ని జరిగించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:16 తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధాన పరచవలన ఇలాగు చేసిన గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు అంటున్నాడు. ఇదంతా కూడా మనం చదివినట్లయితే మనకు దూరస్థలమైన మనము చక్కని మాటలు ఉంటాయి. 12 వచనం, ఆ కాలం ముందు ఇస్రాయల్ వారు సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకములో దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్థలమైన మీకు జ్ఞాపకం చేసుకుని ఆయనను మునుపు దూరస్థలమై మీరు ఇప్పుడు క్రీస్తు వేసినందు క్రీస్తు రక్తం వలన సమీపస్థులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషం అనగా విధిరూపకమైన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయడ చేత మధ్యపు గోడను పడగొట్టి మన ఉభయలను ఏకము చేసిన తందు చేయొచ్చు. ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ దేశమును సంహరించి తన ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు చేసిన గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు అంటున్నాడు. కాబట్టి యేసు ప్రభువారికి మరణం మనకేం తీసుకొచ్చింది చెప్పండి? యేసు ప్రభువారికి మరణం మనకేం తీసుకొచ్చింది? సమాధానం తీసుకొచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం.
కనుక మొట్టమొదటిగా అది ప్రేమను చూపిస్తూ ఉంటుంది, రెండవది విమోచన చూపిస్తూ ఉంటుంది, మూడవది తీర్పు నుంచి తప్పించడం చూపిస్తూ ఉంది, నాలుగవదిగా సమాధానాన్ని చేకూర్చారు. సమాధానం కొరకు ప్రపంచంలో అనేక మంది అనేక రకాలుగా ప్రయాసపడుతూ ఉన్నారు. లోకంలో సమాధానం కొరకు ఎంతో మంది ప్రయాసపడుతూ ఉంటారు, కానీ నిజమైన సమాధానం అనేది అనుగ్రహించే వారు ఎవరు అనుగ్రహించగలుగుతారు చెప్పండి? యేసు ప్రభు తప్ప ఎవరు కూడా దేవునితో మనల్ని సమాధానం పరిచేవారు ఎవరు కూడా. కాబట్టి పిల్లారా, ఆ ప్రభువారు కల్వరిలో చేసిన కార్యం, ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే ఆయన మనల్ని దేవునితో సమాధాన పరిచి ఆయనతో మనల్ని ఏకపరిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20-21 కూడా చూద్దాం చూడండి. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20-21. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలనని, ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలనని, ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి, ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి, ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటిని ఆయన ద్వారా అంటే యేసు ప్రభు ద్వారా తనతో సమాధాన పరచుకోవాలని తండ్రి అభిష్టమైన. కాబట్టి మనం సమాధాన పరచుకోవడానికి తన ఏకైక కుమారుడైన యేసు ప్రభుని మన కొరకు అప్పగించి, సిలువకు అప్పగించి, శిక్షకు అప్పగించి, ప్రాణాన్ని పెట్టి ఆయన తిరిగి లేచి ఆ రక్తం చేత పట్టుకుని మనల్ని తండ్రితో సమాధానం పరిచేట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఎవరు కూడా సమాధానాన్ని ఇవ్వగలిగినటువంటి వారు ఎవరు కూడా లేరు. ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా సమాధానం రాదు, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా సమాధానం రాదు, ఏమి చేసినా కూడా సమాధానం రావాలంటే కేవలం యేసు రక్తం చేత కడగబడినటువంటి వారమై యేసు బ్రందు విశ్వాసించడాన్ని బట్టి ఆ కుమారుడి ద్వారా తండ్రి అనే దేవునితో మనకు సమాధానం కలిగినట్లుగా మనం చూస్తాం. కాబట్టి అతి గొప్ప సమాధానాన్ని దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. ఐదవదిగా మనం చూసినట్లయితే యేసు ప్రభు యొక్క మరణ, ఆయన శిలువ మరణాలు ఏం చూపిస్తున్నాయంటే ఒక పాపి అయినటువంటి మానవుని ఎటువంటి అనుమానం లేకుండా సంపూర్ణంగా క్షమించడానికి ఆ దేవుడు ఆయన మనల్ని సంపూర్ణంగా క్షమించడానికి ఆయనలో ఎటువంటి మారల్ అంటే అటువంటి నైతిక పరమైనటువంటి అబ్జెక్షన్స్ లేకుండా యేసు ప్రభు చేసిన కార్యం అనేటువంటిది మనల్ని సంపూర్ణంగా క్షమించడానికి ఆ ప్రభు తన కార్యాన్ని జరిగించినట్లుగా మనం చూస్తాం. చూడండి, వాస్తవంగా మనం ప్రభా క్షమించండి, దేవుడు మనల్ని క్షమిస్తాడు, వెంటనే క్షమిస్తాడు. కానీ వాస్తవంగా ఆలోచన చేస్తే మనం చేసిన పాపాలు, మనం జీవించిన జీవితం అంతా కూడా ఎంతో భయంకరమైన జీవితం జీవిస్తాం. ఘోరమైనటువంటి పాప జీవితాలు జీవిస్తారు, ఇష్టాంతరమైన జీవితాలు జీవిస్తారు. ఇంత మందిని ఒక్క విశ్వాసంతో ప్రభువును క్షమించమనగానే ఆ ప్రభు వెంటనే మనల్ని క్షమించడానికి కారణం ఏంటంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మన పాప శిక్ష అంతా సంపూర్ణంగా తండ్రి యొక్క చిత్త ప్రకారంగా, తండ్రి యొక్క ఏర్పాటు చొప్పున, తండ్రి యొక్క డిమాండ్స్ ప్రకారం, తండ్రి యొక్క కండిషన్స్ ప్రకారంగా మన పాపం అంతా కూడా సంపూర్ణమైనటువంటి శిక్ష యేసు ప్రభు వారు కల్వరి శిలువలో భరించారు. కాబట్టి ఆయన మనల్ని క్షమించడానికి, ఎట్టి మనల్ని చేర్చుకోవడానికి ఆయన మనసులో ఎటువంటి అభ్యంతరం లేకుండా ప్రభు వారి యొక్క శిలువ మరణాలు ఏం చేసినంటే మనల్ని సంపూర్ణంగా క్షమించడానికి దేవుడు మనకు సహాయం చేస్తూ వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. పిల్లరా, ఇట్ హాజ్ రిమూవ్డ్ ఎవ్రీ మారల్ అబ్జెక్షన్ అంటే కదా, ఎటువంటి నైతికంగా వీడి పాపాలు క్షమించొచ్చా లేదా అనేటువంటి ఎటువంటి అనుమానం లేకుండా ఎవరైతే పశ్చాత్తాపడతారో, ఎవరైతే పాపం ఒప్పుకుంటారో, ప్రభునందు విశ్వాసం ఉంచుతారో, నా ప్రభు నా కొరకు రక్తం చిందించారని ఆలోచన చేస్తారో వారందరినీ కూడా ఆ ప్రభు క్షమించడానికి ఆయన ఇష్టపడుతున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి పిల్లలు, ఆ రీతిగా ఆయన మరణ పునరుద్ధారణ ఏంటంటే మనల్ని సంపూర్ణంగా క్షమించడానికి ఆ ప్రభు ఇష్టపడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం పిల్లర. కాబట్టి యేసయ్య ఎందుకు రావాల్సి వచ్చింది, ఎందుకు మరణించవచ్చిందంటే యేసు ప్రభు యొక్క మరణం మనకేం తీసుకొచ్చింది చెప్పండి? అది ప్రేమను చూపిస్తూ ఉంటుంది, విమోచన చూపిస్తూ ఉంటుంది, తీర్పు నుంచి తప్పించడం చూపిస్తూ ఉంది, దేవునితో సమానం చూపిస్తూ ఉంటుంది, మనల్ని సంపూర్ణంగా క్షమించడానికి, మనల్ని సంపూర్ణంగా తన కుమారులుగా వెంటనే స్వీకరించడానికి తగినటువంటి కార్యం యేసు ప్రభు ఆ శిలువలో చేసినట్లుగా మనం చూస్తాం. ఆఖరిగా మనం ఆలోచన చేసినట్లయితే
యేసు ప్రభా యొక్క మరణం మనకి ఏం చూపిస్తుందంటే, అది మనకి నాకు బదులుగా లేదా నీకు బదులుగా కల్వరి శిలువలో ఆయన శిలువ భరించినట్లుగా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అంటే సర్వలోక పాపను మోసుకొని పోయాడు అంతేకాదు, ఇట్స్ ఏ సబ్స్టిట్యూషనరీ డెత్ అంటాం. సబ్స్టిట్యూషనరీ డెత్ అంటే ఏం చూపిస్తుంది చెప్పండి, నీకు నాకు బదులుగా ఆయన చనిపోయినట్లుగా మనం గమనించాలి పిల్లారా. లేదా లోక పాపలు మోసుకొని పోయాడు, లోకం కొరకు చనిపోయాడు కాబట్టి హల్లెలూయా అంటే సరిపోదు. కేవలం ప్రభువారు నా కొరకు, నా పాపముల కొరకు, నా కొరకు ఆయన కల్వరి శిలువలో ఆయన శ్రమ అనుభవించి నా పాప శిక్ష అంతా కూడా కల్వరి శిలువలో నా కొరకు భరించాడు, నా కొరకు పట్టుబడ్డాడు, నా కొరకు గాయపరచబడ్డాడు అనేటువంటి విషయాన్ని మన జీవితాల్లో వ్యక్తిగతంగా మనం విశ్వసించి గ్రహించి ఆ ప్రభునందు విశ్వాసం ఉంచాలని చెప్పి ఆ దేవుడు కోరుతా ఉన్నాడు. చాలా సార్లు మనం ఏం చేస్తామంటే, యేసు ప్రభా చనిపోయాడు, పాపాల కొరకు చనిపోయాడు, నా పాపాలు కూడా తీసివేశాడు, నేను కూడా దేవుని బిడ్డనే అనుకునే వారు చాలా మంది ఉంటారు. కానీ అది దేవుని ఉద్దేశం అట్లా కాదు. దేవుని ఉద్దేశం అంటే ఏంటంటే, వ్యక్తిగతంగా మన జీవితంలో ప్రభు నా కొరకు, నా పాపముల కొరకు, నేను చేసిన పాప దోషం కొరకు ఆయన చనిపోయాడు అనేటువంటి ఒక 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 వ్యక్తిగతమైనటువంటి పశ్చాత్తాపం, వ్యక్తిగతమైనటువంటి ఒప్పుదల మన జీవితాల్లో కలిగి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన మన కొరకు పడినటువంటి శ్రమలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని ఆ యొక్క గెత్సెమనలో ఏ రీతిగా యేసు ప్రభువారు నలగొట్టబడ్డారో, ఆ గెత్సెమనలో ఆ యొక్క ద్రాక్షాల గానుగలో వేసి ద్రాక్ష పండ్లను ఏ రీతిగా ఆ యొక్క గానుగలో తిప్పినప్పుడు ఏ రీతిగా నలిగిపోతారో, యేసు ప్రభువారు ఆ రీతిగా కల్వరి శిలువలో ఆ యొక్క గెత్సెమనలో ఆయన నలిగిపోయి ఆ రక్తం అంతా కూడా చెమట రూపంగా బయటికి రావడాన్ని బట్టి మరణమగునంతగా వేదన పడుతూ ఆ పాపం అంతా తన మీదకి తీసుకుని ఆయన మన ఆ పాపం అంటే నీ పాపం అంతా తన మీదకి తీసుకోవడానికి యేసు ప్రభువారు అంత వేదన పడ్డారు. ఆ తర్వాత ఆయన కొరడాలతో కొట్టారు, 39 కొరడా దెబ్బలు కొట్టారు యేసు ప్రభువారు. ఒక్కొక్క దెబ్బ కొడతా ఉంటే ఆ గాలపుముళ్ళు ఆయన యొక్క శరీరంలో దిగిపోతా ఉంటే, వాటిని లాగుతా ఉంటే ఆ యొక్క మాంసం అంతా కండలు కండలుగా లేచొస్తా ఉంటే, ఆ రక్తం అంతా చిందుతా ఉంటే ఆయన యొక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా నీ పాప శిక్ష అంతా కూడా ప్రభువారు కల్వరి శిలువలో భరించారని ఈ రోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు కోరుతా ఉన్నాడు. నీ కొరకు వ్యక్తిగతంగా నీ పాపం కొరకు ఆయన చనిపోయినటువంటి సంగతి ఈ రోజు దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఎంతమంది ఈ సత్యాన్ని గ్రహించి అవును ప్రభా నా కొరకు, నా పాపం కొరకు పట్టుబడ్డావు, గాయపరచబడ్డావు, తలలోంచి రక్తం కారుతా ఉంది, తల మీద ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు తలలోంచి రక్తం కారుతా ఉంది, కొరడాలతో కొట్టినప్పుడు నీ శరీరం అంతా పచ్చి మాంస ముద్దగా మార్చబడి రక్తం అంతా చిందిపోతూ చేతుల్లోంచి కాళ్ళలోంచి తలలోంచి రక్తం కారుతూ రక్తపు మడుగులో మునిగిపోయినటువంటి ప్రభా ఇదంతా నా కొరకు, నా పాపం కొరకు అని ఎప్పుడైనా గ్రహించారా? ఎంతకాలం నువ్వు ఈ సత్యాన్ని గ్రహించకుండా ఎన్ని గుడ్ ఫ్రైడేస్, ఎన్ని ఈస్టర్ సండేస్ గడిపినా సరే, ఎన్ని రకాలుగా దేవునితో వాక్యం విన్నా సరే, వ్యక్తిగతంగా మా ఒక్కొక్కరి జీవితంలో ప్రభుని విశ్వసించి ప్రభా నా పాపముల కొరకు, నా కొరకు చనిపోయావు తండ్రి అని చెప్పి ఆ ప్రభు పాదాలు పట్టుకుని పశ్చాత్తాపడి పాపాన్ని ప్రభు దొరుకుని క్షమాపణ పొంది ఆ ప్రభునందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి నీ పాపాలు క్షమించబడతాయి, నువ్వు దేవుని కుమారుడుగా కుమార్తెగా తీర్చబడతావు. ఆ వ్యక్తిగతమైనటువంటి జీవితం, నీ జీవితంలో వ్యక్తిగతమైనటువంటి పశ్చాత్తాపం లేకపోయినట్లయితే, వ్యక్తిగతమైనటువంటి విశ్వాసం లేకపోయినట్లయితే, వ్యక్తిగతంగా నువ్వు ప్రభు నా కొరకు చనిపోయినటువంటి సత్యాన్ని నువ్వు గ్రహించకపోయినట్లయితే నీకు దేవునికి ఎటువంటి సంబంధం ఏర్పడలేదు, నువ్వు ఇంకా దేవునికి వెలపటే ఉన్నావు అనేటువంటి సత్యం దేవుడు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి కనీసం ఈ రోజైనా సరే ప్రభా నా కొరకు, నా పాపముల కొరకు ఇంత శ్రమ అనుభవించావు నాయనా తండ్రి, నా కొరకు ఎన్ని రకాలుగా శ్రమ అనుభవించి నీ యొక్క శరీరం అంతా అప్పగించావు, ఆఖరి పొట్టో రక్తం చిందించావు, ప్రాణాన్ని పెట్టావు ప్రభా, నీవు ప్రాణాన్ని పెట్టి నా కొరకు గొప్ప రక్షణ సిద్ధపరిచావు నాయన, కేవలం నా పాపం ఒప్పుకుంటే నిన్ను క్షమిస్తానని చెప్పిన మా తండ్రి, ఇదిగో ఈ రోజు నా పాపాన్ని ఒప్పుకొని వ్యక్తిగతంగా నా ప్రభువుగా, నా రక్షకుడిగా, నా రాజుగా నేను స్వీకరిస్తున్నాను ప్రభా అని చెప్పి దేవునికి మన జీవితాలను అప్పగించుకున్నట్లయితే నీ జీవితం ధన్యమవుతుంది. ఆ ప్రభు కల్వరి శిలువలో చేసి మరణించినటువంటి ఆ మరణం నీ జీవితంలో గొప్ప ఒక గొప్ప మరి శక్తిని నీకు అనుగ్రహించడానికి ఆ దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఎందుకంటే జీవితంలో అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటంటే యేసు ప్రభువారి యొక్క కల్వరి శిలువ, ఆయన మరణం, ఈ రెండు చాలా చాలా విలువైనటువంటివి, ప్రాముఖ్యమైనటువంటివి. ఆయన కల్వరి శిలువలో చేసిన కార్యాన్ని, ఆయన చనిపోయినటువంటి మరణాన్ని జ్ఞాపకం చేసుకోకుండా నీ జీవితంలో జీవించినట్లయితే
మీ జీవితం కేవలం శూన్యం అని చెప్పి ఈరోజు గమనించాలని కోరుతా ఉన్నాను పిల్లలు. ఎందుకంటే సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి, అనేకమైనటువంటి వర్తమానాలు మనం వింటున్నాం, కానీ యేసు ప్రభు నువ్వు విశ్వాసం ఉంచకుండా నువ్వు చనిపోయిన నువ్వు నువ్వు ఇంకా జీవిస్తున్నట్లయితే జాగ్రత్త, నీ జీవితం చాలా అపాయంలో ఉంటుంది. ఏ రోజు ఏం జరుగుతుందో నీకు తెలీదు. ఒకవేళ నీ జీవితం ముగిసినట్లయితే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అనేటువంటి సంగతి దేవుని యొక్క వాక్యం తెలివిస్తూ ఉంటుంది. అందుకొరకే ఒక్క వాక్యం చదువుకొని ముగించుకుందాం చూడండి. ఎందుకంటే యేసు ప్రభుని గూర్చినటువంటి మాటలు ఆయన వాక్యం విని ఆయన వాక్యాన్ని అంగీకరించకపోయినట్లయితే దేవుని యొక్క వాక్యం ఏం తెలివిస్తుంది ఒక మాట చూద్దాం చూడండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 10:29 చదువుకుందాం చూడండి. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించువాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచును. దేవుని కుమారుని పాదములతో త్రొక్కి నీ పాపానికి క్షమాపణ అనగా నీ పాపాలు కడగడానికి పరిశుద్ధ పచ్చడిబట్టుకు సాధనమైనటువంటి నిబంధన రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మ అంటే నీ జీవితంలో నిన్ను ఒప్పిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని నువ్వు తిరస్కరించినట్లయితే ఎంత ఎక్కువైన దండనకు నీ పాత్ర. అంటే దేవుడు అనేక సార్లు నీతో మాట్లాడుతూ వచ్చాడు, అనేక సార్లు ఆయన కలవరి ప్రేమను గురించి వింటూ వచ్చావు, అనేక సార్లు ఆయన ప్రేమను గురించి వింటూ వచ్చావు, కానీ నీ జీవితంలో నీ పాపాన్ని ఒప్పుకొని నీ పాపాన్ని విడిచిపెట్టలేనటువంటి స్థితిలో ఉన్నట్లయితే చాలా భయంకరమైనటువంటి ఎక్కువైనటువంటి దండనకి పాత్రలు మోతామని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది పిల్లారా. కాబట్టి ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా ఎవరైనా సరే ఆయన రక్తం చేత ప్రోక్షించబడకుండా ఇంకా ఎవరైనా పాప క్షమాపణ పొందకుండా ఇంకా ఎవరైనా యేసు ప్రభు యొక్క శిరో మరణ పునరుద్ధానాల్లో విశ్వాసం ఉంచకుండా జీవిస్తున్నట్లయితే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు ఉన్న స్థలంలో మోకరించి ప్రభు నన్ను క్షమించమని అడుగు, ప్రభు నిన్ను క్షమిస్తాడు, నువ్వు దేవుని కుమారుడుగా కుమార్తెగా తీర్చబడతావు. నీ కొరకు కలవరలో చేసినటువంటి బలియాగాన్ని నీ కొరకు పెట్టిన ప్రాణాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన కుమారులుగా కుమార్తెలుగా తీర్చబడాలని ప్రభు ఆశపడి పరలోకాన్ని విడిచిపెట్టాడు, తండ్రి కుటుంబాన్ని విడిచిపెట్టాడు, సింహాసనాన్ని విడిచిపెట్టాడు, సమస్త దూతాన కోట్లాన కోట్ల దూతల యొక్క మహిమను వైభవాన్ని విడిచిపెట్టి ఆయన కేవలం ఒక మానవుడిగా ఈ లోకానికి వచ్చి చేసినటువంటి కార్యాన్ని బట్టి ప్రభుని స్తుతించి ఆ ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన బిడ్డలుగా తీర్చబడాలని ఆయన మరణం మనకి జ్ఞాపకం చేస్తాం. అట్టి కృపాటి దీవెన